ఈరోజే పవిత్ర భాద్రపద బుధవారం. ఈరోజు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ పవిత్ర కథను మీరు వినలేరు. ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మ జన్మల పాపాలు మహాపాపాలైనా సరే తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు చేసిన పనుల్లో అన్ని విఘ్నాలు తొలగి ప్రతి పనిలోనూ విజయం కలిగేలాగా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వినగలరు. ఏ కథను వింటే మన గండాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక అందమైన ఆశ్రమం ఉండేది. అందులో ఒక గురువు మరియు కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆ గురువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, చాలా గొప్పవాడు. ఆ గురువు వద్ద శిష్యుడిగా చేరడానికి చాలామంది వచ్చేవారు. అలా వచ్చిన పనిలో కొంతమందిని గురువుగారు నేరుగా ఆశ్రమంలోకి చేర్చుకునేవాడు. మరికొంతమందిని మాత్రం మీరు ఒకరోజు రాత్రి శ్మశానంలో గడిపిరండి, అప్పుడే మిమ్మల్ని ఆశ్రమంలో చేర్చుకుంటాను అని చెప్పేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి ఆ ఆశ్రమం ముందుకు వచ్చి ఇలా అన్నాడు, గురువుగారు మీరు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు, నువ్వు నా శిష్యుడిగా ఉండాలి అంటే ఒకరోజు పూర్తిగా శ్మశానంలోనే గడపాలి. అలా నువ్వు అక్కడ ఏది చూసినా, దానిని నువ్వు ఏది తెలుసుకున్నా మరుసటి రోజు వచ్చి దాన్ని వివరించాలి. అలా చేస్తేనే నేను నిన్ను నా ఆశ్రమంలో చేర్చుకుంటాను అంటాడు. అది విన్న అతను ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, గురువుగారు మధ్యాహ్నం అయితే పర్వాలేదు కానీ రాత్రి సమయంలో శ్మశానంలో ఉండడం మంచిది కాదు అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, ఎందుకు మంచిది కాదు, రాత్రి అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు ఇలా అంటాడు, గురువుగారు రాత్రి సమయంలో శ్మశానంలో భూత ప్రేతాలు ఉంటాయి, అవి నన్ను ఏమైనా చేయవచ్చు అని అంటాడు. దానికి గురువుగారు ఇలా అంటాడు, నాయన నీవు ఎప్పుడైనా భూత ప్రేతాలను చూసావా అని అడుగుతాడు. దానికి శిష్యుడు ఇలా అంటాడు, లేదు నేను చూడలేదు కానీ నేను విన్నాను కొంతమందికి భూతాలు అవహిస్తాయి, దయ్యాలు పట్టుకుంటాయి, ఆ సమయంలో వారు వింత వింతగా ప్రవర్తిస్తారని నేను విన్నాను అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, నాయన ఇవన్నీ కూడా నేను విన్నవి మాత్రమే కదా, మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా, అందువల్లనే నీవు ఒక పగలు ఒక రాత్రి అక్కడే ఉండి చూడు, తర్వాత భూత ప్రేతాలు ఉన్నాయో లేవో అనేవి నీవే వచ్చి చెప్పు. ఒకవేళ నీకే గనక ఆ భూతాలు కనబడితే వాటిని అడిగి వాటి వివరాలు తెలుసుకో, అవి ఎలా ఉంటాయి, అవి ఏమి తింటున్నాయి అనేది తెలుసుకో. ఒకవేళ నీకే గనక అవి కనబడకపోతే ఇక నీకే తెలుసుకుపోతుంది కదా భూత ప్రేతాలు లేవు అని, అందువల్ల నీవు మాత్రం భయపడకు, అక్కడ ఏం జరిగినా మరుసటి రోజు వచ్చి చెప్పు, నీ ప్రాణాలకు మాత్రం ఏ హాని జరగదు, ధైర్యంగా వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, సరే గురువుగారు మీరు చెప్పినట్టుగానే ఒకరోజు పగలు రాత్రి శ్మశానంలో గడుపుతాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, సరే నాయన ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే శ్మశానానికి బయలుదేరు అంటాడు. ఆ తర్వాత గురువుగారు కొంతమంది శిష్యులను పిలిచి, మీరు అతని వెనకాలనే శ్మశానానికి వెళ్ళండి, అతను ఏం చేస్తున్నాడో గమనించండి, కానీ మీరు అతని వెనకాలే ఉన్నట్టుగా అతనికి తెలియకూడదు అని అంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ వ్యక్తి గురువు గద్దకు వెళ్ళి, గురువుగారు మీరు చెప్పినట్టుగానే శ్మశానానికి వెళ్తున్నాను అని అంటాడు. గురువుగారు సరే నాయన వెళ్ళు అని అంటాడు. ఆ వ్యక్తి శ్మశానానికి చేరుకున్నాడు. అతడి వెనకాలనే అతడికి తెలియకుండా కొంతమంది శిష్యులు కూడా శ్మశానానికి చేరుకొని దూరం నుండి అతన్ని గమనిస్తున్నారు. అలా ఆ వ్యక్తి ఒకరోజు మొత్తం అక్కడే గడిపి మరుసటి రోజు ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు ఆ గురువుగారు అతన్ని చూసి ఒక నవ్వు నవ్వి, నీవు పూర్తిగా ఒకరోజు మొత్తం శ్మశానంలో గడిపావు కదా, నీవు ఏం చూసావు, దాని నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావో నీవు నాకు చెప్పు అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు నేను పొద్దున్నే అక్కడికి చేరుకున్నాను, నేను వెళ్ళిన కొన్నిసేపటికే కొంతమంది ఆ శవాన్ని మోసుకొని వెళ్తున్నారు, కొంతమంది మాత్రమే ఆ శవయాత్రలో ఉన్నారు, వారిలో కొంతమంది ఏడుస్తున్నారు, మరికొంతమంది ఇతను చాలా అదృష్టవంతుడు, ఇతడికి మంచి చావు వచ్చింది, బ్రతికి ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశాడు అని అనుకుంటున్నారు,
ఇలా శవానికి స్థితి పైన ఉంచి కుమారుడు స్థితిని అందించి కొద్దిసేపు అక్కడే ఉన్నారు. అలా కొద్దిసేపు తర్వాత కొడుకుతో సహా ఒక్కొక్కరు అక్కడి నుండి అందరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ 2 శవయాత్రలు వచ్చాయి. అందులో ఒక శవం ధనవంతుడిది. శవాన్ని అన్ని అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తున్నారు. దాని వెనకాల చాలామంది వస్తున్నారు. ఇంకొకటి పేదవాడిది. ఈ శవాన్ని సాదాసీదాగా తీసుకొస్తున్నారు. ఈ శవయాత్రలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ధనవంతుడు చేతిలో గంధపు చెక్కలతో పేర్చారు. ఇక పేదవాడి శవాన్ని నానా కర్రలతో పేల్చారు. ముందుగా ధనవంతుడి స్థితిని కాల్చారు, తర్వాత పేదవాడి స్థితిని కాల్చారు. స్థితులు కాలుతున్నాయి. ఆ తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం అక్కడే ఉండి 2 కాలుతున్న స్థితులను దీర్ఘంగా చూశాను అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అన్నాడు, నాయన మరి వాటిని చూసి ఏం తెలుసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, గురువుగారు 2 స్థితులు సమానంగానే ఉన్నాయి. ఇద్దరి శరీరాలు ఒకే రకంగా కాలుతున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇద్దరు పూర్తిగా కాలిపోయారు. అలా కాలిన తర్వాత మిగిలిన 2 బూడిద కూడా ఒకే రకంగా ఉన్నది. అందులోని వేరే తేడా ఏమీ లేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక స్త్రీ యొక్క శవాన్ని తీసుకొని వచ్చారు. ఆ స్త్రీ యొక్క భర్త చాలా బాధపడుతున్నాడు. అక్కడకు వచ్చిన వారందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారు. అందరూ ఆ స్త్రీ యొక్క భర్తను ఓదార్చుతున్నారు. అందులో కొంతమంది జ్ఞానవంతులు కూడా ఉన్నారు. వారు ఇలా అంటున్నారు, అందరూ కూడా ఏదో ఒకరోజు ఇక్కడికి రావలసిందే. జీవితాన్ని ధర్మబద్ధంగా పరోపకారంగా జీవించాలి. ఎవరికి ఎప్పుడు కష్టం కలిగించవద్దు. ధనంపై వ్యామోహం పెంచుకోకూడదు. అంతిమంగా అందరూ శ్మశానంలోకి రావలసిందే అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరూ రాలేదు. నేను రాత్రి మొత్తం అక్కడే ఉండి మరుసటి రోజు మీ ముందుకు వచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటారు, నాయన మరి నీకు అక్కడ భూత ప్రేతాలు దయ్యాలు లాంటివి ఏమీ కనిపించలేవా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, లేదు కనబడలేదు, నాకైతే అక్కడ ఏ భూత ప్రేతాలు కనబడలేదు. ఆ రాత్రి మొత్తం నాలో నేనే భయపడ్డాను. అక్కడ ఆ ఆకుడు చప్పులకు భయపడ్డాను, జంతువులు చేసే శబ్దాలను భయపడ్డాను. మరి వేరే ఏ భూత ప్రేతాలు నాకు కనబడలేవు అన్నాడు. అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు, ఈరోజు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపు ఉదయాన్నే శ్మశానానికి వెళ్ళు. ఒక పగలు ఒక రాత్రి అక్కడే గడిపిరా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, గురువుగారు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మీరు చెప్పారనే కదా నేను ఒకరోజు మొత్తం అక్కడే శ్మశానంలో గడిపాను. నాకు ఎంత కష్టంగా ఉందో నాకే తెలుసు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, నాయన ఏదైతే అతి ముఖ్యమైన విషయాన్ని నువ్వు తెలుసుకోవాలో దానిని నువ్వు ఇంకా తెలుసుకోలేదు. మళ్ళీ ఒకరోజు అక్కడే ఉండు, ఈసారి నీకు అతి తప్పకుండా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి సరేనని చెప్పి ఆ రోజు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే గురువుగారు పాదాలకు నమస్కరించి శ్మశానానికి వెళ్ళిపోయాడు. అలా ఆ వ్యక్తికి పూర్తిగా ఒకరోజు మొత్తం శ్మశానంలో గడిపి మరుసటి రోజు గురువుగారు ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. అలా నిల్చున్న ఆ వ్యక్తి కళ్ళల్లో ఏదో ఒకటి తెలుసుకున్నానని ఆనందం గురువుగారికి కనబడింది. అప్పుడు ఆ గురువుగారు ఇలా అన్నారు, నాయన నీవు దేనికోసమైతే అక్కడికి వెళ్ళావో దానిని పూర్తిగా తెలుసుకున్నావా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, గురువుగారు తెలుసుకున్నాను అంటాడు. అప్పుడు ఆ గురువుగారు నాయన ఏం తెలుసుకున్నావో చెప్పు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నిర్మలమైన మనసుతో ఇలా అంటాడు, గురువుగారు సాయంత్రం సమయంలో నన్ను పాడె మీద పడుకోబెట్టుకొని శ్మశానానికి తీసుకొస్తున్నారు. నా వెనకాలనే ఒక 15 మంది నడుస్తున్నారు. నన్ను ఆ నలుగురు సమానంగా భుజాలపై మోస్తున్నారు. నా తండ్రి నా ముందు నడుస్తున్నాడు. కొంతమంది నాపై పూలు చల్లుతున్నారు. కొంతమంది బంధువులు నా వెనకాల నడుస్తున్నారు. అందరూ చాలా దుఃఖిస్తున్నారు. అందరికంటే నా తండ్రి నా తమ్ముడే ఎక్కువగా దుఃఖిస్తున్నారు. అంతమందిలో కొందరు ఎంతో దుఃఖిస్తున్నట్టుగా నటిస్తున్నారు. కొంతమంది మా నాన్నను ఓదార్స్తున్నారు. దూరంగా నిల్చున్న నా తమ్ముడు ఎంతో దుఃఖిస్తున్నాడు. కొంతమంది నా తమ్ముడి వద్దకు వెళ్ళి, నాయన ఇక నీవే ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడివి అని చెప్తున్నారు.
మరికొంతమంది అయ్యో ఇలా జరిగి ఉండకూడదు, చాలా చిన్న వయసులోనే మరణించాడు, ఇంకా అతని జీవితంలో ఏమీ అనుభవించలేదు అని కొంతమంది అనుకుంటున్నారు. ఆ తర్వాత నాకు అన్ని రకాలుగా చేయవలసిన క్రియలన్నీ చేశారు. ఇవన్నీ కూడా నేను పాడె మీద పడుకొని చూస్తూనే ఉన్నాను. నేను ఆ పాడె మీద నుండి లేవడానికి చాలా ప్రయత్నించాను, కానీ లేవలేకపోయాను. నేను శ్వాస తీసుకోవడానికి చాలా భయం వేస్తున్నాను, కానీ తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాలో ఊపిరి లేదు. నాలో తండ్రిని పట్టుకొని గట్టిగా గుండెలకు అత్తుకోవాలి అని అనుకున్నాను, కానీ నేను లేవలేకపోయాను. నా తమ్ముడితో మాట్లాడాలి అనుకున్నాను, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్తున్నాను, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఆ తర్వాత నన్ను చితిపై ఉంచి నాపై కర్రలు ఉంచారు, నా ముఖాన్ని కూడా మూసివేశారు. ఇక నాకు భయం ఏమి కనిపించటం లేదు. నాకు లోపల చాలా బాధ కలుగుతుంది. ఆ కొద్దిసేపటికే నాకు వేడి తగలడం మొదలైంది. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది, నన్ను కాలుస్తున్నారు, కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి, ఎముకలు కాలుతున్నాయి, మెల్లమెల్లగా అగ్ని ఎక్కువగా మండుతున్నది. ఆ మంటల్లో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా శక్తినంతా కూడబెట్టుకొని ప్రయత్నించినా చూస్తూ ఉండడం తప్ప నా వల్ల ఏమీ చేత కావటం లేదు. ఇక చివరకు నేను అగ్నిలో పూర్తిగా కాలిపోయాను. నేను ఆ ఒక రాత్రి కాలుతున్న నన్ను నేను చూసుకుంటున్నాను. ఇక చివరకు నాకు అంతిమ రూపంగా కేవలం బూడిద మాత్రమే మిగిలింది. ఎంతో అందమైన నా శరీరం ఈరోజు ఒంటరిగా ఒక శ్మశానంలో బూడిదగా మారిపోయింది. అలా ఆ బూడిదను చూస్తూనే ఆ రాత్రి గడిచిపోయింది. నాకు ఆ రాత్రి ఏ భయం వేయలేదు. ఇక ఉదయాన్నే మీ ముందుకు వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయన ఇప్పుడు నా శిష్యుడిగా ఉండే అర్హత నీవు సాధించావు. నీవు ఏదైతే తెలుసుకోవాలని నేను కోరుకున్నానో దానిని నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు. అయినా ఒకటి మాత్రం జీవితంలో బాగా గుర్తుంచుకో, జీవితంలో ఏది శాశ్వతం కాదు, చివరికి ఏది మిగలదు అని నీకు తెలుసుకున్నావు. ఈ లోకంలో శ్మశానానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి అయ్యో అందరూ ఇక్కడికి రావాల్సిందే, ఏది శాశ్వతం కాదు అని అనుకుంటారు. అలా శ్మశానం నుండి బయటకు రాగానే అన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఇంతకు ముందు ఎంత స్వార్థంతో భక్తితో ఎంత జీవించారో అలాగే జీవిస్తారు. డబ్బు సంపాదనతో జీవితం మొత్తం కూడా అయిపోతుంది. వాటిని అనుభవించే కాలం మాత్రం ఆ మానవుడికి ఉండదు. తర్వాత వాళ్ళ కుమారుడికి ఆ ధనం సంపాదన విలువ తెలియక భోగాలకు అలవాటు పడి చివరికి నాశనం అవుతాడు. అలా శ్మశానం నుండి బయటకు రాగానే వారిలో ఎలాంటి మార్పు ఉండదు, చెడు పనులే చేస్తాడు, అధర్మంగానే ఉంటాడు. ధనం కోసం ఎన్నో తప్పాలు పనులు చేస్తుంటారు, కానీ శ్మశానంలోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోయి ఎంతో ధర్మాత్ముల్లాగా నీతి వాక్యాలు మాట్లాడతారు. కాబట్టి నాయన, నీవు మొదటిసారి శ్మశానానికి వెళ్ళినప్పుడు నీవు కూడా అలాగే ఉన్నావు, కానీ నీవు రెండవసారి వెళ్ళినప్పుడు మాత్రం మనస్సుతో నీ జీవితాన్ని నువ్వే చూసుకున్నావు. మనం అనుభవించే అన్ని సుఖాల దుఃఖాలు ఏవి కూడా శాశ్వతం కావు అని నీవు తెలుసుకున్నావు. ప్రతి మానవుడు కూడా ఇది మాత్రమే తెలుసుకోవాలి. ఎవరి జీవితమైనా మంచి చెడు అనే మాటలతోటే ముగుస్తుంది. అందుకే నీవు వేటి మీద ఆశలు పెంచుకోకుండా ధర్మబద్ధంగా నీ జీవితాన్ని గడుపు అని చెప్పాడు ఆ గురువు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా వినిపించినా వారి జన్మల పాపాలు మొత్తం పోయి మహాపుణ్యం వస్తుంది. ఈ కథను విన్నా చెప్పినా చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఒకరోజు సాయంత్రం విఘ్నేశ్వర విగ్రహం మంటపం గోడలపైన ఒక చిత్రాన్ని చూపించి పావనమిశ్రుని ఆ చిత్రం ఏమిటి అని ఒక బాలిక అడిగింది. ఆ గోడపైన ఒక బ్రహ్మరాక్షసి ఉన్నది. దానికి ఆ బాలికకు పావనమిశ్రుడు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలకంటి అని ఒక పేరు గల ఒక అత్తగారు కోడలు పుట్టింటి నుండి ఎక్కువ నగలు పెట్టుకు రాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి శివరకు ఇంటి నుండి వెళ్ళగొట్టింది. ఆ కలకంటి ఆ ఊరిలో కలకంటిగా పేరు పొందింది. ఆ అత్త యొక్క కోడలికి సౌదామిని పుత్రుడు దుఃఖంతోనే పుట్టింటికి బయలుదేరింది. దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో మలమల మాడుతూ ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తాను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు,
తన పెళ్ళికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. మరి ఇంకా నగలు అంటే అది జరిగే పని కాదు. అందుచేత ఈ కీకారణ్యంలో చావటమే మేలు అని అనుకుంటూ ఉండగా అక్కడ వెలగ చెట్టు నుండి ఒక వెలగ పండు రాలి దొర్లుకుంటూ వాడు అందుకోమన్నట్టు ఆమె చేతి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగు పరుగున రావడం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరునిపై భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఇక విఘ్నేశ్వరుని తలుచుకుని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఇక ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలుగు పండును తొండంతో తీసుకుని నోటిలో వేసుకొని జీవిస్తున్నట్టుగా తొండంతోనే సౌదామిని నిమిరి చెయ్యి పట్టుకొని చిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకొని పోయింది. ఆ పెద్ద గుహను మోసిన కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంతసేపు అయ్యాక రత్నాలు నగలు కట్టలు కట్టలుగా తీసుకువచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాలు కంఠాభరణాలని ఆమె నిండా వేసి తండ్రి ఉజ్జగించినట్టుగా ఈపు నిమిరి ఈ నగలన్నీ ధరించినని ధరించి తక్కినని మూట కట్టుకొని తీసుకొని పొమ్మని సైగ చేసింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగరం సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తండుక్కుమని మెరిసిపోయే కోడలి చూసి కలహ కంటి ఆశ్చర్యపోయి ఈ నగలన్నీ ఎలా వచ్చాయో చెప్పే వరకు వేధించి సౌదామిని చెప్పిందంతా విని ఇలా అంటుంది. ఏనుగుకు వెలుగపండు అంటే ఇంత ఇష్టమా అని అనుకుంది. వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలుగపండ్లు కొనుక్కొని వచ్చింది. కోడలు తెచ్చిన అట్లు నగలు తీసుకురావాలని గట్టి గోతాన్ని భుజాన వేసుకుంది. వెలుగపండ్ల సంచితో కలహంటి అరణ్యానికి బయలుదేరింది. అరణ్యంలోకి ప్రవేశించింది. కోడలు చెప్పిన కూర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడలక తిరిగి ఒక చింత చెట్టు కింద చటికిలపడి తినాలని ఒక వెలుగు పండును తీసింది. తినాలని తీసిన ఎలాగో నిగ్రహించుకొని వెలుగపండు చేత్తో ఎత్తి పట్టుకుని గొంతు సవరించుకొని ఏనుగా రావే వెలుగపండ్లు తినవే నగలు తేవే నా కోరిక తీర్చవే అంటూ భజన పాఠం మొదలుపెట్టింది. కానీ ఏనుగు ఎంతసేపటికి రాలేదు. కొంతసేపటికి అడవికి దగ్గరిల్లేలాగా అరుపు వినిపించింది. అది ఏనుగు అరుపు అని కలహ కంటి సంతోషపడుతూ కూడా ఒక పెద్ద పులి రావడం కనిపించింది. భుజం మీద గోతం మొదలకుండా కమలకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి దగ్గరికి వచ్చి కిందకు పడిపోయింది. ఆ పడటం ఆ పెద్ద గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ముందు తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోకి వెళ్ళింది. గుహల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న నగలను చూసి పిచ్చెక్కిన దానిలాగా నగలన్నీ వేసుకుని గోతం నిండా నగలన్నీ తొక్కుక్కి మూత పెట్టి ఎంత ఎత్తలేక ఎత్తి మోయలేక మోస్తూ నడవలేక నడుస్తూ గుహ మొదటి వరకు వచ్చేసరికి గుహ మూతపడిపోయింది. ఎదురుగా చీకట్లోనే ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో కోరలతో ఉన్న ఒక పెద్ద బ్రహ్మరాక్షసి కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించేలాగా ఓహో కలహ కంటి, నువ్వు కోడల్ని కాల్చుకొని తినే అత్తవైతే నేను అత్తను చిత్రహింసలు తినేసిన కోడల్ని నా చరిత్ర విను అంటూ చెప్పడం ప్రారంభించింది. పూర్వం నేను చురకత్తి లాంటి అందకత్తెను. అమ్మా నాన్న నాకు పెళ్లి చేశాక కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి కలహ దుందిబి అని పేరు వచ్చింది. నువ్వు ఎంత చెడ్డ అత్తవో నా అత్త అంత ఉత్తమురాలు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాలు పట్టిపోయాడు. అంటే నేను ఎంత ఉత్తమ ఇల్లాలునో ఊహించుకో. నాకు నగల పిచ్చి అంతా ఇంత కాదు. అత్త భూమిని కంపించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పొడుగతో సహా నాకే అన్నీ ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్క పూటైనా సరిగ్గా తిననిచ్చేదాన్ని కాదు. చిక్కిపోయిన ఆ వృద్ధురాలి చేత ఇంటి చాకీరంతా చేయించేదాన్ని. చివరకు నా అత్త మామ విసిగిపోయి విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతిలో ఉన్న చిన్న మూట చూసి అదేంటని అడిగాను. దాన్ని మా అత్త దాచే ప్రయత్నంలో అత్త కూలిపోయి ఆయాసంతో రొక్కుతూ కన్నుమూసింది. అంతవరకు ఎంత హింస పెట్టినా పల్లెత్తు మాట అనని నా మామగారు ఆపలేని దుఃఖంతో ఎంతో కోపంతో
పాపిష్టిదాన, నువ్వు మా కోడలివి అయిపోయావు, లేకుంటే చెప్పించేవాడిని. ఎప్పటికైనా సరే మా ఒక్కగానొక కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు వాడిని సుఖపెడతావని ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడు వస్తే సరిగ్గా చూడు అని చెప్పి అలాగే ప్రాణాలు విడిచి భార్యతో నేను సమగమనం చేస్తాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వస్తాడు. నా అత్త మామల మృతదేహాలపై పడి రోధిస్తూ ఉన్న సమయంలో నేను లాక్కోబోయిన మూటలను తీసి విప్పాడు. అందులో రెండు చిరిగిన బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నా వైపు కోపంగా చూస్తూ, నీవు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానవు అన్నాడు. ఆ తర్వాత ఆ వృద్ధ దంపతులు ఉత్తమ అంతమక్రియలు జరిపిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, అతను నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపు అక్కడి నుంచి చెప్పసాగింది. నా నగల పిచ్చి ధన వ్యామోహం నన్ను ఎక్కడి వరకు ఎంచుకు వెళ్ళాయి అంటే, నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను, దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప ధనరాశులను నగలను పోగు చేస్తూ ఉండేవారు. అంతా నా సొంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు నన్ను ఈ గుహలో ఉంచి పెద్ద బండతో కప్పివేశారు. ఇదే గుహలో ఆ నగలను ధనరాశులను చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగా భూతాన్ని పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది. ఏనుగు, నీ కోరలకు ఇచ్చినవన్నీ అసలు నగలే. ఇప్పుడు నీవు పెట్టుకున్నవన్నీ అత్యాస వల్ల పోగు చేసి గోతం నిండా పోగు చేసి పెట్టుకున్నవి ఏంటో చూసుకో అని బ్రహ్మరాక్షసి చెప్పింది. ఇక ఆ గోతం ముడివిప్పగా గోతంలో నుంచి పాములు, జర్రులు, తేళ్ళు ఊడిపడుతూ గుహ నలుమూలలా పాకాయి. ఒంటి మీద పాములు తేళ్ళు పాకుతూ ఉంటే బెంబేలెత్తి పడిపోతున్న కలహకంటిని చూసి, నీవు కోడల్ని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్త మామల ఉసురు పూసుకున్న కలహదుందిని, ఉత్తమరాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే సరే, లేదా ఈ గుహలోనే నాలాగా బ్రహ్మరాక్షపడి ఉంటావు, విన్నావా కలహకంటి అని చెప్పింది. ఇక కలహకంటి లెంపలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని కూవుల్లో పెట్టి చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పోనిచ్చి అరణ్యం దాటించు అని మొరపెట్టుకుంది. ఇక బ్రహ్మరాక్షసి కలహ కంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పొలిమేర్లకు చేర్చి, మాట తప్పావో బ్రహ్మ పిశాచి అయిపోతావు అని చెప్పి జాగ్రత్త అని చెప్పి హెచ్చరించి అదృశ్యమైంది. ఇక కలహ కంటి బ్రతుకు జీవుడా అంటూ ఇంటికి వెంటనే వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి, అమ్మా సౌదామిని, నన్ను క్షమించు, కొడుకు కోడలు చివరిగా కోరికల్లా ఉండే చూసి సంతోషించే కంటే నాకు కావలసింది ఏమీ లేదు అంది. అత్త ప్రవర్తనకు కారణం ఆ విఘ్నేశ్వరుడి కటాక్షం అని సౌదామిని సంతోషించిందని పావనమిశ్రుడు కథ ముగించి ఇలా అన్నాడు, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దామన్నాడు. ఇక పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందంతో మన విఘ్నేశ్వరుడు అని చెప్పారు. ఈరోజు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ పవిత్ర కథను మీరు వినలేరు. ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మజన్మల పాపాలు మహాపాపాలైన తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు చేసే పనుల్లోనే అన్ని విఘ్నాలు తొలగి ప్రతి పనిలో విజయం కలిగేలాగా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వినగలరు. ఏ కథను వింటే మన గండాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. విఘ్నేశ్వర వినోద గాథలు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశవ్యాంతరాల పేరు మోగుతున్న కాలంలో పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలంలో వాతాపి గణపతి ఆలయం మంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడితో సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలను చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్రాలలోని ఒకటి వినోదకరమైన చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. ఇక పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు. ఒక నగరంలో సత్యశర్మ లోకగుప్త ఇరుగు పొరుగులు ఉండేవారు. లోభగుప్తుడి అతడి పేరు లాభగుప్త. కానీ అతని లోభితనానికి అత్యాసకు ఊళ్ళో వాళ్ళంతా లోభగుప్త అని పేరు పెట్టారు. సత్యశర్మ లోభగుప్త రోజు శివాలయానికి వెళ్ళేవారు. సత్యశర్మ గర్భగుడిలోకి వెళ్లే దారిలో ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు తన మిల్లి సూత్రగానం చేశాక శివదర్శనం చేసుకొని వెళ్ళేవాడు.
ఇక లోభగుప్తుడు గర్భాలయంలో ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలబడి పోటీ లాభాలు చేకూర్చమని చాలాసేపు అలానే ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకనాడు సత్యశర్మ శివ దర్శనం చేసుకొని వెళ్తూ ఉండగా లోభగుప్తుడు వెళ్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో ఇలా అన్నాడు, విఘ్నేశ్వర, నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు, అతన్ని ఆదుకోవలసిన అవసరం లేదా అన్నాడు. దానికి విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు, అవునోయి నంది, తప్పక ఆదుకుంటాను. ఈ సాయంకాలానికి అతనికి 1000 వరహాలు అందిస్తున్నాను. సత్యశర్మ ఇంట్లో శుభకార్యం నిర్వర్తించగా జరుపుతుందని విఘ్నేశ్వరుడు అన్నాడు. రాతి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా పరుగు పరుగున సత్యశర్మ ఇంటికి వెళ్ళి సత్యశర్మతో ఇలా అన్నాడు, సత్యశర్మ, నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది, 500 వరహాలు ఇస్తాను తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. దానికి సత్యశర్మ ఇలా అన్నాడు, అయ్యా, నిన్న అసలు వడ్డీతో నువ్వు ఇచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు కాలు చేస్తానని చెప్పారు, ఈ 500 ఎలా తీర్చగలను అన్నాడు. అయితే లోభగుప్తుడు ఇలా అన్నాడు, అదాని సందేహం, ఈ 500 తీసుకొని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతైతే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు. సత్యశర్మ తటపటా ఇస్తుంటే అతని భార్య ఇలా అంటుంది, ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్లి వాళ్ళు చాలాసేపు కూర్చొని ఉన్నారు అని ప్రోత్సహించింది. సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది. వరుడు తల్లి తండ్రి 500 వరహాలు విలువ చేసే నగలు పిల్లదానికి పెట్టాలని పట్టుపట్టారు. ఇక సత్యశర్మ లోభగుప్తుడితో ఇలా అన్నాడు, అయ్యా, సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ అలా నాకు లభించే ఆస్కారం ఏమీ లేదు అన్నాడు. దానికి లోభగుప్తుడు ఇలా అన్నాడు, అదంతా వదిలే, మనం ఇరుగు పొరుగు వాళ్ళం, ఇప్పుడు నేను ఇస్తే తర్వాత నువ్వు ఇస్తావు, ఈ మాత్రం దానికి మాట ఎందుకు అన్నాడు. ఆ విధంగా అటు 500 వరహాలను మూటను సత్యశర్మకి చేతిలో పెట్టాడు. సత్యశర్మ సత్యవంతుడని లోభగుప్తుడికి బాగా తెలుసు. సాయంత్రం అవుతున్నది కానీ సత్యశర్మకు 1 వరహ అందిన సూచన కనిపించలేదు. ఇక లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి పరిగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండ పట్టుకొని లాగుతూ, ఏమయ్యా విఘ్నేశ్వర, సత్యశర్మకు 1000 వరహాలు త్వరగా ఇప్పించమని అడుగుతుండగా అతన్ని అరచేయి తొండం పక్కన ఇరిగిపోయి వెళ్తే రాకుండా తొండం గట్టిగా బిగించి నొక్కి పట్టుకుంది. నొక్కితో లోభగుప్తుడు బాధపడుతూ ఉంటే సత్యశర్మకు 1000 వరహాలు ఎంత త్వరగానూ ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుండి సౌండ్ వినిపించింది. ఇక లోభగుప్తుడు 2 చేతులు నొత్తి నోరు బాదుకుంటూ, అన్యాయం దేవుడా అన్యాయం, 500 ముందే ఇత్తిని కదా అని పిడబొబ్బలు పెట్టాడు. దానికి ఇలా అనిపించింది, అదా సంగతి, 500 ఇచ్చి 1000 పుచ్చుకొని సునాయాసంగా 500 వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట ఆశాపాదకుడ. ఈ దురాశకు ప్రాయచిత్తంగా సత్యశర్మకు మిగతా 500 వరహాలు ఇవ్వటమే కాకుండా అతడికి ఇచ్చిన రుణాన్ని చెల్లిపెట్టి అతడి కుమార్తె వివాహంని సొంత ఇంటి పెళ్లిలాగా జరిపించు, అప్పుడే నీకు విడుదల అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది. లోభగుప్తుడు క్షణాల మీద తన వాడిని పిలిపించి సత్యశర్మకు మిగతా 500 వరహాలు ఇప్పించి అతని రుణానికి చెల్లి పెట్టించి అతడి కూతురు పెళ్లికి అచ్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకే అతని చెయ్యి ఇతలికి వచ్చింది. లోభగుప్తుడికి మంచి శాస్త్రి జరిగిందని ఊరంతా చెప్పుకున్నారు. ఇక లోభగుప్తుడు సత్యశర్మ వివాహాన్ని తన సొంత కూతురు వివాహంలాగా జరిపించాడు. అప్పటి నుంచి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి అన్యాయాన్ని ఆర్జించిన అతని ధర్మ కార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడు అనిపించుకున్నాడు. ఈ కథ ముగించి పావన మిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు. ఈ ప్రతను ఈరోజు విన్నా చెప్పినా చదివినా 7 జన్మల పాపాలు దోషాలు ఆటంకాలు అన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి.
జన్మల దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పూర్వం కౌసమ్మి ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తున్న తర్వాత విద్యార్థులు గౌకర్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే స్వఖ్యాత మహర్షి నుంచి నేర్చుకోవాలి. కౌసంపి నుండి కేవలం 6 మాత్రమే ఈ దబాయ్ ఎన్నికయ్యారు. వారందరినీ కౌసన్యకు పయమవమని సంకేత. 6 విద్యార్థులు పంపుతున్నారని, వాళ్ళల్లో ఉత్తమ శిష్యుని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత. ఆ 6 సౌకంధిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్య దృష్టితో చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వారు ఆ వాగుతో గల అపూర్వ సౌందర్యవతిని సృష్టించారు. శిష్యులు వాగు దగ్గరికి వచ్చారు. ఆ యువతిని చూడగానే 6 శిష్యుల్లో 5 మతి చెలించింది. ఆయన దూరం నుండి, "అమ్మాయి, దారి తప్పుకో, మేము వాగు దాటాలి వెళ్ళాలి" అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి, "చీకటి పడుతుంది, నేను వెళ్ళాలి, నన్ను వాగు దాటించండి" అని అడిగింది. దానికి వారు, "మేము సర్వసంగ పరిత్యాగులం, పరశ్రీని తాకము" అంటూ ముందుకు కదిలారు ఆ 5. దానికి ఆ యువతి, "బాబాబులు, దయచేసి నన్ను వాగు దాటించండి" అంటూ ఆ యువతి వేడుకుంది. వాగు చాలా వేగంగా ప్రవహిస్తుంది, "నువ్వు ఇంకెవరి సహాయమైనా అడుగు" అని చెప్పనైతే చెప్పారు. కానీ ఆ యువతిని శ్రీకంఠ గమనించడం మాగలేదు వాళ్ళు. పరమేశ్వరుడు విక్రకుడు మాత్రం, "నేను వాగు దాటిస్తాను, రండమ్మ" అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన 5, "ఆ పాపం మాకొద్దు" అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతిని చెయ్యి పట్టుకొని వాగులోకి దిగాడు. "అమ్మ, వాగు ప్రవాహం ఉధృతంగా ఉంది, మీరు నా భుజాన మీద ఎక్కండి" అన్నాడు. మారు మాట్లాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకి ఎక్కింది. అది చూసిన 5 శిష్యులు తమకు దక్కని అదృష్టం వారికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తర్వాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ 5 మాత్రం సౌకర్ణిక దారిని వెంట విక్రముడి కొల్లబట్టు సాగారు. "దీనికి తాకావు, భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు" అంటూ అన్నారు. విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన త్రివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. 6 శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు. ఆ 6 చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముణ్ణి తన పక్కకు వచ్చి నిలిచొమ్మన్నాడు. మహర్షి చెప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన 5 ఉద్దేశిస్తూ, ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కానీ మీరు ఆ స్త్రీని వహించారు, పైకి సర్వసంగ పరిత్యాగుల్లాగా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, అక్కడికి చేసిన సహాయాన్ని మర్చిపోయాడు విక్రముడు. కానీ మీరు మనసులో ఆస్తిని మోస్తూ విక్రముని కుళ్ళబొడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికే ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో మీరు విక్రముడు నెగ్గాడు, అతనే ఉత్తమ శిష్యుడు" అని చెప్పాడు మహర్షి. ఈ విషయాన్ని కౌసంబికి కబురు పెట్టాడు మహర్షి. కాబట్టి ఈరోజు ఈ కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈరోజు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నా ఈరోజుతో పోతాయి. మీ కష్టాలు మొత్తం ఈరోజుతో పోతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకనొకప్పుడు వాతాపి మరియు ఇల్వలుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తాను కోరుకున్న జీవిత రూపంలోకి మారిపోయే విద్య తెలుసు. యవనుడికి చనిపోయిన వారిని బ్రతికించే సజీవిని విద్య తెలుసు. ఎవరైనా సరే బాటసారి వచ్చినప్పుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వరుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకొని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. మేక రూపంలో ఉన్న వాతాపిని చంపి వారికి మేక మాంసాన్ని పెట్టేవాడు. మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వనుడు వాతాపిని బ్రతికించడానికి సజీవిని మంత్రాన్ని పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారులకు పూటను ఛేదించుకొని బయటకు వచ్చేవాడు. ఒకసారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉండగా ఆ
గమనించి వాళ్ళని విందుకు ఆహ్వానించి మేక మాంసం వడ్డించాడు ఇల్వరుడు. ఆయన భోంచేసిన తర్వాత ఇల్వరుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవిని మంత్రం చెప్పిస్తాడు. కానీ వాతాపి మాత్రం ఎంతకీ తిరిగి రాడు. ఎందుకంటే వీరి విషయం ముందుగానే తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వరుడికి తెలియజేశాడు. అలాగే కాలకేయ కన్నలు అనే రాక్షసుడు పగలంతా కనబడకుండా సముద్రంలో దాక్కుని రాత్రి వేళల్లో తాపసుల మీద పడి చంపేస్తూ ఉండేవాడు. దేవతలు అగస్త్యుణ్ణి ప్రార్థిస్తే ఆయన సముద్రాన్నంతా కూడా అవపోసన పెట్టి చుక్క మిగలకుండా తాగేశాడు. కాలకేయ గణాలకు తాక్కునేందుకు చోటు మిగలలేదు. దాంతో దేవతలు వాళ్ళను సంహరించగలిగారని పురాణ గాథలు ఉన్నాయి. కాబట్టి అగస్త్య మహర్షి అంతటి గొప్పవాడు. ఈరోజు ఆ మహర్షిని తలుచుకోవడం వలన మనకు సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైన పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి ఈరోజు ఈ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది. అందుకు ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు ఋషులకు పితృదేవతలకు స్త్రీయుతులకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఇలా అనుకున్నాడు, ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు, దానిని చూసి ఆవు బాధపడడం ఏంటి, అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అని అనుకున్నాడు. ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలి పురుషుని ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము సౌచము తపస్సు దయ నాలుగు పాదములలో మూడు నశించి ఒక కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది. నశించిపోయిన మూడు పాదాలు శౌచము తపస్సు దయ, మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సావాసమును శౌచము, సంభోగం వల్ల తపస్సు, అహంకారం వల్ల దయ నశించిపోయాయి. ఇలా ఆవు దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతితో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆవు కింద పడిపోయింది. ఒంటి కాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు, అది కూడా కింద పడింది. కింద పడిన వాటిని తన చేతిలోనికి దండంతోనే విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వాటి దగ్గరికి వెళ్ళాడు. ఆ గోవును గోమాతగాను వృషభాన్ని ధర్మంగా గుర్తుపెట్టి, అమ్మ మీకు ఎలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు, మీకు మూడు కాళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు, ఎంతటి వారైనా సరే వారిని నేను చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడుతాను చెప్పండి అన్నాడు. అందుకు ఆ గోమాత ఇలా అంటుంది, కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును పాద పెట్టిన వారి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున్న పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు, అయ్యా రక్షించండి, నేనే నరికి వేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు, నేను రావడంలోనే ధర్మానికి మూడు పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నిజం నిలబడాలి అంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ ఇంకా దరిద్రం నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఇక్కడికి వెళ్తే అక్కడ నువ్వు రూపాలు నిల్చుంటున్నావు, ఇలా కాదు, నాకు అవకాశం ఇవ్వు, నువ్వు పలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నీవు అండగా నిలబడితే యుగ ధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి, కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు,
నీకు 4 స్థానాలు ఇస్తున్నాను, అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జూదశాల యందు నువ్వు ఉండవచ్చు. ఇక రెండవది మద్యపానాల శాలల యందు నువ్వు ఉండవచ్చు. ఇక మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టునైన స్త్రీ పురుషుల యందు నీవు ఉండవచ్చు. ఇక 4 స్థానం వచ్చి జీవహింస జరిగే చోట నువ్వు ఉండవచ్చు అని చెప్పాడు. అది కలిపురుషుడు ఇలా అన్నాడు, అయ్యా, మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ అక్కడ నేను నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు బలిపానలో ప్రజలెవరు వారి జోటికి వెళ్ళలేరు గనక నాకు ఇంకొక స్నానాన్ని ప్రకాశించండి అని చెప్పి చెప్తాడు. అందుకు ప్రక్షిణ్ మహారాజు ఇలా అన్నాడు, సరే అయితే 5వ స్థానం వచ్చేసి బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు, చాలు మహాప్రభు చాలు, నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్ మహారాజును లోపలికి ప్రవేశించాడు. అలా కలి ప్రభావం వలన పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు ధర్మం అర్థం కామం అనే పురుషార్థాలను అతిక్రమించకుండా ప్రజలకి ఏ కష్టం కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వలనే జరుగుతుంది. అలా లేడి వెంట పడుతూ ఒక చోట తపస్సు చేసుకుంటున్న శ్రమిక మహర్షి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఓ మహర్షి, బాణం దెబ్బతిన్న లేడి ఇటువైపు వచ్చిందా అని అడిగాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్కి శమికుడి మీద కోపం వచ్చి దగ్గరలో చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కొనతో తీసి శమికుడి మెడలో వేసిపోయాడు. శమిక మహర్షి కుమారుడు రుంగి అతని స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని, నా తండ్రి మెడలో సచ్చిన పామును వేసిన పరీక్షిణ అనే పేరు గల మహారాజు నేటి నుండి 7 రోజులలో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు. ఇక జరిగిన విషయాన్ని శమిక మహర్షి తెలుసుకుని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని వెనక్కి తీసుకోవడమే తమకు చేత కాదు అన్నాడు. ఇక శమిక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాడు. ఇక గౌరముఖుడు రాజు దగ్గరికి వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్టుగా చెప్పాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన వారి భటులను పిలిపించి ఒంటి స్తంభంలోనే మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకొని అక్కడే నివసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకు 7 రోజుల సమయం ఉందని మోక్షం పొందడానికి ఉపయోగించే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు. కైహర్షక మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బ్రతికించాలని బయలుదేరాడు. రక్షకుడు అడవిలో కట్టెల మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కర్షక మహర్షి పరీక్షిత్ మరణం తప్పదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తక్షకుడు తర్బాలని బ్రాహ్మణుల రూపాల్లోనే మారమని మంచి సువాసనను వెదజల్లే తాజా పువ్వులని రుచిక తీయగా ఉండే పళ్ళని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మెడల్లోకి తాను కూడా అదృశ్య రూపంలోనే బాలుని అనుసరించారు. ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకుని తెచ్చిన పండ్లు పూలు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు, శృంగి మహర్షి శాపమిచ్చి 7 రోజులు గడిచిపోతున్నాయి, సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచడం అయిపోయాక తాను కూడా ఒక పండును చీల్చాడు. అందులో ముందుగా నల్లగా కనబడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్ని జ్వాలల్లో విషాలను చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజును కరిచి వెళ్ళిపోయాడు. తక్షకుడు విషం వల్ల జనమేజయుడు తండ్రి పరీక్షిత్ మహారాజును మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాము. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఆర్తి మసలి.
బ్రహ్మ మానసపుత్రుడు అత్రి మహర్షికి బ్రహ్మ శివకేశవులయ అంశలతో చంద్రుడు దుర్వాసురుడు దత్తాత్రేయుడు అనే ముగ్గురు కుమారులు పుట్టారు. చంద్రుడు బ్రహ్మహంసతో జన్మించాడు. చిన్నతనంలోనే చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుణ్ణి లతలకు వృక్షాలకి ఔషధాలకి నక్షత్రాలకి అధిపతిని చేశాడు. తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి తక్షపుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. అంతేకాకుండా చంద్రుడిని దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం సంభ విద్యాభ్యాసానికి వెళ్ళారు. గురువును గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు. ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యజ్ఞం చేయించడానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుడిపై మోహం కలిగింది. ఆమె కవి పూచరులకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు. గురుపత్ని అని కూడా మర్చిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు. బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు. ఇక ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసుల గురువైన శుక్రాచార్యునకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువల్ల శుక్రాచార్యుడు రాక్షసు వీరుడు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు. దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. తారా విషయంగా 2 వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. 2 పక్షాలలోనే చాలామంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా సరే పరీక్షించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు, ఓ అపవిత్రురాలా, సిగ్గులేక వేసేలాగా అక్రమంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు, ఆ గర్భం ఇంచుకో అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారపు రంగు గల అందమైన బాలుని ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంతో ఉన్నాడు. ఆ బాలుని చూసిన తర్వాత బృహస్పతి చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు. తగువ తీర్చడానికి వచ్చిన దేవతల మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు. ఇక బ్రహ్మదేవుడు తారను మొదటిగా పిలిచి ఆ బాలుడు తండ్రి ఎవరో చెప్పమన్నారు. ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుడి వల్ల పుట్టాడని చెప్పింది. ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అనే నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు. కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి అద్దులు లేవు. ఆ బాలుణ్ణి తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుధుణ్ణి చాలా ప్రేమగా పెంచింది. బుధుడు చిన్నతనం నుండే బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహ మండలం చోటు సంపాదించుకున్నాడు. సూర్యభగవానుడికి విశ్వకర్మ కుమార్తె సన్యదార వైవస్వతుడు జన్మిస్తాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వత మనువుకి 9 అడుగురు కొడుకులు. వారు వివిధ భూమండలాలకి పరిపాలకులుగా నియమితులయ్యారు. వైవస్వతుడు మరణ భాగ్యవంతుడైన ఎక్కువగా పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశారు. యాగం చేసేటప్పుడు మనువు భార్య పోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్టు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది. ఇక హోత యజ్ఞగుండాన్ని సమీపించి కూతురు కలుగ్గాక అని చెప్పి అవిషును సమర్పించాడు. కోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి అడిగారు. ఇక వశిష్ఠుడు దేవేంద్ర దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. రాజా, పోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది, అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పాడు. పూజుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్రత చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుద్యమునుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది. ఈ సుద్యమునుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. కూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేరు పర్వతం దగ్గర కుమారవనం చేరారు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కారు పెట్టగానే రాజు రాజా వెంట వచ్చిన వారందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు. పూర్వం శివుని దర్శించాలనే కోరికతో కొందరు మునులు
ఆ అడవిలో తిరుగుతూ కుమారవర్మ ప్రవేశించారు. ఆ సమయంలోనే శివుడి ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుండి గమనించిన మునులు శివదర్శనానికి సరైన సమయం కాదని తలిచి బద్రీవనానికి వెళ్ళిపోయారు. తర్వాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసం ఈ కుమారవనంలోనికి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికారు. ఆ కారణంగానే సుజ్జమునుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధంగా రాజకాంతైన సుజ్జనుడు తాను శ్రీ విలాసాలు కనబరుస్తూ తన చెలికత్తలతో కలిసి దైవవశాత్తు చంద్రుని కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు. రాజకుమార్తె చంద్రుని కొడుకును చూసింది. బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార సాష్టలతో బుధుణ్ణి ఆకర్షించి వలిచి వలపించి పరిణయమాడింది. ఆ బుధ ఇలా దంపతులకు గురురవుడు జన్మించాడు. గురురవుడు అందచందాలలో మన్మధుడికి జయంతుడికి సాటి అయినవాడు. ధైర్యవంతుడు, దానశీలి, సప్తద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు. ఊర్వశి ఒక అప్సర కన్య, ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుడి ద్వారా కురూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ళ తర్వాత ఆమె ఊర్వశి శాపవశాస్తు పూర్వ భూలోకానికి రావాల్సి వచ్చింది. కురూరవుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక చోట సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చింది. ఉరూరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనను తాను మైమరిచి అతన్ని చూస్తూ అలాగే కూర్చుంది. అప్పుడు ఆమెను చూసిన ఉరూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగారు. దానికి ఊర్వశి ఇలా అంటుంది. నా పేరు ఊర్వశి. నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణం వలన కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది. నారదుడితో ఈ అందచందాల్లో పరక్రమాల గురించి విన్నాను. అది సమాధానమిచ్చింది. ఉరూరవుడు కూడా అప్సరకాంత అందానికి ఆమె వయ్యారపు సొగసులకు దాసుడయ్యాడు. తన మంత్రిత్వంలో ఉండి తనను అనుభవించమని వేడుకున్నాడు. ఊర్వశి తనకు కురూరవునిపై ఉన్న కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందించింది. ఇక ఊర్వశి ఉరూరవునితో ఇలా అంటుంది. రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించడం నాకు కూడా ఇష్టమే. కానీ నేను రెండు గొర్రపిల్లలను నా బిడ్డల్లాగా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి. వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దీసమొహలతో నాకు ఎప్పుడూ కనిపించకూడదు. నా ఆహ్లాహారం నెయ్యి, దానికి ఎప్పుడు కూడా కొరత రాకూడదు. వీటిల్లో ఏది దొరక్కపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. ఇక రాజు ఆ నియమాలను అధికరించి ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్లాడు. ఊర్వశి ఉరూరవులిద్దరూ ఒకటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లెక్కపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకొని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు. అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రెలను రక్షించడం కోసం ఉరూరవుని నిద్ర లేపడానికి ప్రయత్నం చేసింది. కానీ అలసి ఒళ్ళు మరిచి మత్తు నిద్రలో ఉరూరవుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతగో ప్రేమగా పెంచుకుంటున్న గొర్రెపిల్లలను దొంగలు ఎత్తుకుపోతుంటే లేవకుండా మత్తు నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకొని నిద్రపోతూ నా కౌగిలి వదలటం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాథనం అయ్యాను అంటూ నోటికి వచ్చినట్టుగా తిట్టసాగింది. ఊర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా మేల్చిన కురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గమనించక కత్తి పట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకొని వచ్చాడు. అప్పుడు ఊర్వశి దిశములతో ఉన్న కురూరవును చూసి, నువ్వు నా నిబంధనలను పాటించకుండా త్రిశములతో కనబడ్డావు, తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఊర్వశి కనిపించకపోవడంతో ఉరూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టేసి పిచ్చివాడిలాగా తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరారు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతి నదీ తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని నన్ను మరిచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు. అతని దృష్టిని చూసి దారిపడి నవ్విన ఊర్వశి ఆ రాత్రి ఉరూరవుని సంతోషపెట్టింది.
మరునాడు ఉదయం నిద్ర లేచాక రాజుతో ఇలా అంటుంది, నీ అనురాగపరితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి, రాజ్యపాలన నీ ధర్మం. సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులకు బాధించు, వారిని నిన్ను కరుణిస్తారు అని చెప్పేసి అన్నది. రాజు సంతోషంగా రాజధానికి వెళ్ళిపోయారు. ఉరూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించారు. సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు ఉరూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరారు. ఫలితంగా వారు ఒక అగ్నిగోరికను ఇచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞ ఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు. ఉరూరవుడు వేదాంతంగా వేదాన్ని నిర్వచించాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుని పొందాడు. ఊర్వశితో అన్ని లోకాల్లో విహరిస్తూ గజారంజికంగా పాలన చేశాడు. ఊర్వశితో ద్వారా ఇంకొక 5 కుమారులను కూడా పొందాడు. ఊరూరవుని కుమారులు ఆయువు, ధీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక పైన ఉండరు. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. సకల శుభాలు కలుగుతాయి.